హలో ఎవ్రీవాన్ ఈరోజు మన ముందుకి సేల్కి అయితే వచ్చిందండి ఈ టూ బిహెచ్కే కాస్ట్ అండ్ లొకేషన్కి వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి వెల్కమ్ టు సన్ ప్రాపర్టీ కన్సల్టెన్సీ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదైతే మీకు సెకండ్ ఫ్లోర్లో అయితే ఉందండి లొకేషన్ వచ్చి విజయవాడ అయోధ్య నగర్ అయితే అవుతుంది సో ఇది మీకు నార్త్ ఫేసింగ్ అయితే ఉందండి మీరు మెయిన్ ఎంట్రన్స్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు సో ఇది మీకు సుమారుగా ఒక ఇరవై ఐదు సంవత్సరాల ఓల్డ్ బిల్డింగ్ అండి సో మీకు స్థలం ధరకే మీకు ఫ్లాట్ ఇస్తున్నారు ఇది ఇండివిజువల్ ఒక గ్రూప్ హౌస్ అండి ఇది ఇందులో ఒక టూ బీహెచ్కే అయితే సేల్కి వచ్చింది ఇక్కడ మీరు చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే మీరు చూడొచ్చు సో మంచిగా కబోర్డ్ వర్క్తో అయితే ఇస్తున్నారండి సో ఇరవై నాలుగు లక్షలుగా అయితే చెప్తున్నారు మీకు నార్త్ ఫేసింగ్ అయితే వస్తుంది లొకేషన్ వచ్చి విజయవాడ అయోధ్య నగర్ సుమారుగా ఒక ఇరవై ఐదు సంవత్సరాల ఓల్డ్ బిల్డింగ్ అండి ఇది తొమ్మిది వేల రెంట్గా అయితే మీకు వస్తుంది యూడిఎస్ వచ్చి మీకు ముప్పై ఆరు గజాలుగా అయితే రాసిస్తారండి ఒక టూ వీలర్ పార్కింగ్ మాత్రమే ఉంది కార్ పార్కింగ్ అయితే లేదు సెకండ్ ఫ్లోర్లో అయితే ఉంటుందండి ఆ లిఫ్ట్ అయితే సదుపాయం అయితే లేదు మాన్యువల్గా ఎక్కాల్సి ఉంటుంది సుమారుగా ఎయిట్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ అయితే మీకు వస్తుంది సో మీరు ఇక్కడ సందు చూశారు కదా నైబర్స్ చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంటుందండి అయోధ్య నగర్ సో గజం మీకు సుమారుగా అరవై ఐదు నుంచి డెబ్భై వేలు దాకా పలుకుతుంది సో మీకు భూమి ధరకే మీకు ఫ్లాట్తో సహా ఇస్తున్నారు సో సుమారుగా ఇరవై ఐదు సంవత్సరాలు ఓల్డ్ బిల్డింగ్ ఇది సో మీరు హాల్ ఏరియా మీరు అక్కడ మరొకసారి గమనించవచ్చు కబోర్డ్ వర్క్తో అయితే ఇస్తున్నారు ఇది వచ్చి మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది మీరు ఇక్కడ సీలింగ్ కూడా చూడవచ్చు వెంటిలేషన్కి విండోస్ కబోర్డ్ వర్క్తో ఇస్తున్నారండి మంచి విషయం అని చెప్పొచ్చు ఓల్డ్ బిల్డింగ్ అయినప్పటికీ సో చిన్న చితక తప్పితే ఏమీ అయితే లేవు సో ఇక్కడ మీరు అటాచ్డ్ టాయిలెట్ కూడా మీరు చూడొచ్చు సో మరొకసారి చెప్తున్నాను డీటెయిల్స్ అండి ఇరవై నాలుగు అయితే చెప్తున్నారు నార్త్ ఫేసింగ్ నగర్ ఇరవై ఐదు సంవత్సరాల ఓల్డ్ బిల్డింగ్ అండి సుమారుగా తొమ్మిది వేల రెంట్ అయితే పే చేస్తున్నారు ముప్పై ఆరు గజాల యూడిఎస్ అయితే వస్తుంది టూ వీలర్ పార్కింగ్ మాత్రమే ఉంది సెకండ్ ఫ్లోర్లో అయితే ఉంటుంది లిఫ్ట్ అయితే లేదండి సో ఎయిట్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ అయితే మీకు వస్తుంది సో మీరు ఇక్కడ కిచెన్ ఏరియా అయితే మీరు అక్కడ చూడొచ్చు కబోర్డ్ వర్క్తో కంప్లీట్గా డ్రిల్స్తో ఇది ప్రొడక్షన్ చేస్తుందండి ప్రాపర్టీ అంతా కూడాను మీరు అక్కడ చూడొచ్చు సో ఇది వచ్చి మీకు వాష్ ఏరియా అయితే అవుతుంది సందులో సో వాష్ ఏరియా కూడా విశాలవంతంగానే ఉందండి వాషింగ్ మిషన్ డిష్ వాషర్లో పెట్టుకున్నా సరే ఇంకా ఫ్రీగానే ఉంటుంది సో మీకు భూమి ధరకే మంచిగా గ్రూప్ హౌస్లో ఒక అపార్ట్మెంట్ అయితే ఇస్తున్నారు మంచి విషయం కావాల్సిన వాళ్ళు మాత్రం స్క్రీన్ మీద నెంబర్కి తప్పకుండా ఫోన్ అయితే చేయండి